కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది అనేది మరొకసారి స్పష్టమవుతుంది. ఇప్పటికే గతంలో ఆత్మ నిర్భర్ పేరుతో విడుదలైన ఒక ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాకేజ్, దానివల్ల పెద్దగా ఎవరికీ ప్రయోజనం లేదు అనే రకరకాల విమర్శలు అయితే వచ్చాయి. అయితే తాజాగా మరొక ఉద్దీపన ప్యాకేజు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈసారి మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద గుడ్ న్యూస్గా మారే అవకాశం ఉంది అనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకా అధికారికంగా అయితే విడుదల చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కసరత్తు, సరికొత్త ఈ ఉద్దీపన ప్యాకేజ్ ద్వారా మధ్యతరగతి వాళ్ళకి ఈసారి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తుందంటే, అంతేకాకుండా చిన్న తరహా అలాగే చిన్న చిన్న వ్యాపారులకి చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఈ ఉద్దీపన ప్యాకేజీలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది అనేది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉద్దీపన ప్యాకేజ్ వచ్చింది, త్వరలో మరొక ఉద్దీపన ప్యాకేజ్ రాబోతోంది అంటూ ఆర్థిక సలహాదారు, ముఖ్య ఆర్థిక సలహాదారు ఎవరైతే ఉన్నారో కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్, ఈయన ఒక ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహం అయితే ఉంది అందరిలోనూ అనేది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి చాలా కీలక చర్యలే చేపడుతోంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రిలీఫ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని మీద కూడా విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతున్న రెండవ రిలీఫ్ ప్యాకేజ్ ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలే ఉండొచ్చు అనేది చాలామంది అంచనా. ఎందుకంటే ఇప్పటికే దేశంలో అన్లాక్ కొనసాగుతుంది, దాదాపుగా అన్ని కార్యకలాపాలు కూడా ప్రారంభమైపోయాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గనక ఈ రెండవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా అనేది. ఎందుకంటే దేశ జీడిపి కూడా పడిపోయింది, -23కి వెళ్ళిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా అలర్ట్ అయ్యింది. ముందున్న సవాళ్ళను అన్నింటినీ కూడా అధిగమించాలి అంటే ప్రధానంగా ఆర్థిక వృద్ధి రేటును గనక సాధించాలి అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఇటువంటి కసరత్తులు చేయక తప్పదు. అందుకే ఈ నిర్ణయమే తీసుకుంది. అందుకే మరొక రెండవ ఉద్దీపన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది అనేది. ఈ ప్యాకేజీ ద్వారా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల టార్గెట్, మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ లాభం చేకూరుతుంది అనేది. చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇందులో మంచి ప్రయోజనాలు చేకూరేలాగా ఈ ప్యాకేజ్ ఉండబోతుందని, మరి త్వరలో దీన్ని ప్రకటిస్తారు. ఈ రెండవ ఉద్దీపన ప్యాకేజ్ ద్వారా ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది, చిన్న తరహా మధ్య తరహా వ్యాపారులకి, ఇంతకుముందు సూక్ష్మ చిన్న తరహా వ్యాపారులకి బాగా ఉపయోగం కలుగుతుందని చెప్పి మొదట్లో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రెండో ప్యాకేజ్ దీనివల్ల అయినా జీడిపి మళ్ళీ వృద్ధిలోకి వస్తుందా, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందా ఏంటి అనేది వేచి చూడాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.